మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మంచి మాట అండి, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలండి. అట్లీస్ట్ మొక్కలు పెంచుకోలేని వాళ్ళు అట్లీస్ట్ మనం టెర్రస్ మీదైనా ఒక 10 మొక్కలు ఇంటికి సరిపడా ఆర్గానిక్ మెథడ్లోనే మనకి ఇంటికి సరిపడా లీఫ్ వెజిటేబుల్ కానీ కూరగాయ మొక్కలు కానీ పెంచుకోవడానికి ట్రై చేయండి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. అదేవిధంగా మన నేచర్ని మనము మన చేతుల్లోనే ఉంది, మనమే కాపాడుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజునండి నేను పైకి వచ్చి మన గార్డెన్లో అయితే నాకు ఇంట్లో లోపల కంటే గార్డెన్లోకి వచ్చినప్పుడు చాలా వరకు నాకు రిలాక్స్ అనేది చాలా దొరుకుతుంది. కావున ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను గార్డెన్లోకి వచ్చి ఒక 10 మినిట్స్ అన్న కూర్చొని వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే మన గార్డెన్ పైన టెర్రస్ మీద మొక్కలు ఉంటాయి కాబట్టి మంచి గాలి అదేవిధంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి దొరుకుతుంది. కాబట్టి మనం బయటికి వెళ్ళి ఎక్కడో వెళ్ళి ఆనందం పొందే కంటే మన ఇంటిలోనే కొన్ని మొక్కలు మనకు సాధ్యమైనంత వరకు మనకి ఇంటికి సరిపడా వెజిటేబుల్ అన్న పండించుకొని వాటిలో మనం కష్టపడి మనం ఎక్కడికో వెళ్ళి వ్యాయామాలు చేసే కంటే అట్లీస్ట్ 4-5 మొక్కలు చూసి పెట్టి మార్నింగు సాయంత్రము వాటికి సరిపడా కొన్ని ఎరువులు ఇచ్చి అదేవిధంగా అందులో కలుపు మొక్కలు ఏమన్నా పన్నాయా అని చెప్పేసి వాటిని కూడా మనము రిమూవ్ చేసుకుంటూ ఒక టైం అనేది ఒక 1/2 అవర్ కానీ ఒక అట్లీస్ట్ మీకు సరిపడా టైం ఉన్నంత వరకు మనము గార్డెన్లోకి వచ్చి మనము ఇటువంటి పనులు చేసుకుంటూ ఉంటే మనము మనకి ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. మన బాడీ కూడా కొద్ది వరకు మనము వ్యాయామం చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. కావున ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన గార్డెన్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ అండి. మనము లాస్ట్ ఇయర్ నేను డ్రాగన్ ఫ్రూట్ని స్టెమ్స్ అనేది కటింగ్ చేసేసి ఒక బకెట్లో ఉంచేసి మట్టి కప్పు ఉంచేసాను. కానీ ఈ వీడియోలో మీకు మన గార్డెన్లో ఉన్నటువంటి ఫస్ట్ మనం పెద్ద డ్రాగన్ ఫ్రూట్ ఉండేది కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్ నుండి నన్ను లాస్ట్ టైం నేను ఎక్కువ మనకి బర్డ్స్ రావడం కోసం అని చెప్పేసి వాటిని అన్ని ప్రూనింగ్ చేసి ఆ కొమ్మల్ని బకెట్లో ఉంచానమాట. బకెట్లో ఉంచి అవి జర్మినేషన్ అయినాయి, చాలా హెల్దీగా అయినాయి. దానికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక లాస్ట్ ఇయర్ నేను నాటుకున్నాను, ఇప్పుడైతే ప్రజెంట్ ఎలా ఉన్నా చూపిస్తాను. ఇంకో విషయం అండి, మీకు ఈ వీడియోలో ఎందుకు తెలియజేస్తున్నానంటే మనకి ఆ పెద్ద డ్రాగన్ ఫ్రూట్ మనకు టైల్స్ పెట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క అదన్నీ డ్యామేజ్ చేసేకే చాలా అది డిప్రెషన్కి లోనైంది. దానివల్ల ఇంతవరకు కూడా బర్డ్స్ రావడం లేదు, కానీ ముందుకు వస్తాయో లేదో చూడాలి. కానీ వాటి కొమ్మల ద్వారా ప్రూనింగ్ చేసినటువంటి కొమ్మల ద్వారా మనము కొమ్మల్ని పడాయికోకుండా నేను బకెట్లో ఉంచేసి ఒక 4-5 కొమ్మలు నాటేశాను. అలా నాటడం వలన అందులోనే ఆ చిన్న చిన్న కొమ్మలే మనకి మన డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలకి మన గార్డెన్లో బర్డ్స్ రావడం జరిగింది. ఆ వీడియోలో మనకి ఈరోజు చూపిస్తాను. ఈ విషయాన్ని ఈ సంతోషాన్ని మీతో షేర్ చేయాలని నేను ఈ వీడియో తీయడం జరుగుతాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మీరు కూడా కొమ్మలు ప్రూనింగ్ చేసినప్పుడు కట్ చేసి వాటిని పడేయకండి, కంపోస్ట్లో కూడా వేయద్దండి. ఎందుకంటే ఆ వచ్చినటువంటి మనం కట్ చేసుకున్నటువంటి ప్రూనింగ్స్ని మనం చిన్న ఒక బ్లాక్ కవర్ కానీ ఏదో కంటైనర్లో ఉంచేసి నాటుకున్నట్లయితే మనం ఎక్కువ కొమ్మల ద్వారానే మనం డ్రాగన్ ఫ్రూట్ని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. లేదంటరా మీకు ఇంకా చాలా ఉన్నాయి, మాకు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయంటే మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన వారికి లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ సాధ్యమైనంత వరకు వారు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తుంటారు, అటువంటి వారికి ఇచ్చినా కూడా సహాయం చేసినా కూడా మంచి పని అవుతుందండి. అదేవిధంగా ఈరోజు అయితే నేను మనకు తెలిసినటువంటి మన వ్యూవర్ అనమాట, నా సబ్స్క్రైబర్ కాదు, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు కూడా మన గార్డెన్లో నేను కలెక్ట్ చేసినటువంటి సీడ్స్ని చాలామందికి పంపించాను అనమాట. నిన్న లాస్ట్ టైం కూడా లాస్ట్ వీక్ కూడా చాలా ఉదురు అడిగారు, వారు కూడా నా సొంత ఖర్చుతో నేను స్పీడ్ పోస్ట్ చేసి వాళ్ళకి నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ని
కొన్ని షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఈరోజు అందాయంట. కానీ ఆ విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇటువంటి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కూడా వాటిని పడేయకండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీరు షేర్ చేయండి. అదేవిధంగా మనం మనలాంటి గార్డెనర్స్ మనం 10 మందిలో ఒక ఇద్దరు మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసినా కూడా మనకి చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ టైం నేను సీడ్స్ అడిగాడు కదా, ఆ నెల్లూరు అనమాట వారిది, ఉమా ఆ మేడం గారి పేరు. వారు వచ్చి సీడ్స్ పంపించింటే చాలా సంతోషపడ్డారు. ఈరోజు సార్ నాకు సీడ్స్ నాకు రిసీవ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు ఈరోజే నాకు కాల్ చేయడం జరిగింది. కావున మీరు కూడా ఈ విధంగా మనం వాటిని ప్రూనింగ్స్ కట్ చేసి మనం ప్రూనింగ్ చేసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పడేయకోకుండా కొంతమంది షేర్ చేయండి. లేదంటే మీ గార్డెన్లో కూడా ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అదే మెథడ్లోనే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అనమాట కట్ చేసినటువంటి కొమ్మల్ని నేను బకెట్లో ఉంచాను. బర్డ్స్ వచ్చాయని చెప్పాను కదా, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి మన గార్డెన్లో ఉన్నటువంటి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. అది ఇక్కడ కింద ఉండేది కదా, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు హార్వెస్ట్ చేసినప్పుడు. చూడండి, కొమ్మలన్నీ కట్ అయిపోయినాయి. చాలా వరకు ఈ మొక్క అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా చూడండి ఈ విధంగా కట్ అయిపోయినాయి. ఆ కొమ్మలు కూడా చాలా వరకు చాలా అంటే చాలా కట్ అయిపోయినాయి. ఇందులో అయితే ముఖ్యంగా మనకి ఈ పెద్ద మొక్క అనమాట, కానీ బర్డ్స్ రావడం లేదు. కానీ ఇంకా చూడాలి, ట్రై చేద్దాం. మనకి యాక్చువల్గా అవి జూలైలోను, జూలై నుండి మ్యాక్సిమం జూలై డిసెంబర్ వరకు మనకి కాయలు వస్తూనే ఉంటాయి. చూద్దాము, ఇందులో అయితే రాలేదు. ఈ కొమ్మలు కూడా చాలా వేస్ట్ అయిపోయాయండి, ఇక్కడ కనిపిస్తున్నాయా. వీటిని పడేయలేక నాకు టైం లేక ఈ విధంగా వాటర్లో ఉంచేసాను. ఇవి కూడా ఇంకొక మన గార్డెన్లోనే కొద్దిగా గ్రో బ్యాగ్స్ నేను ప్రిపేర్ చేసుకొని వాటిని నాటుకుంటానండి. ఇంకా చూపిస్తాను, అందులో అయితే ఇంకా బర్డ్స్ రాలేదు. ఇందులో కూడా చూడండి, ఇక్కడ ఈ బకెట్లో గుచ్చేసాను, మట్టి కప్పేసాను, చాలా హెల్దీగా వచ్చాయి. కానీ ఇందులో అయితే కూడా ఈ మొక్కలకు కూడా మనకి బర్డ్స్ అయితే రావలేదు. చూడండి ఇలా నాటుకున్నాయి, ఇక్కడ వెళ్ళింది చూడండి, అటుపక్క వరకు వెళ్ళిపోయింది, ఇంకటిపక్క కూడా వచ్చింది. ఇప్పుడు మీకు చూపించాను కదా బర్డ్స్ వచ్చాయని, ఆ మొక్క కూడా చూపిస్తాను ఇప్పుడు. తర్వాత ఇంకా కొన్ని చాలా ఉన్నాయని చెప్పేసి చూడండి, ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో చాలా నాటుకున్నాను, ఒక 4-5 ఉన్నాయి. ఇక్కడ అంతా పాకిపోయింది అనమాట, చూడండి ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. మనకి ఈ మొక్కలనే మనకి చూశాను ఈరోజు బర్డ్స్ వచ్చినాయి. ఇది చాలా చిన్న మొక్క అండి, చాలా యాక్టివ్గా పెరుగుతుంది. చూడండి ఇలా వెళ్తే ఇక్కడ చూడండి చూపిస్తాను, ఈ లాస్ట్ చివరి నుంచి చూసారా చూడండి, ఫస్ట్ది అనమాట, ఒకటి వచ్చింది చూడండి, కనిపిస్తుందే మనకి. డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ అయిపోయింది మన గార్డెన్లో. ఓకే, ఇంకా చిన్నగా అలాగే ఉంచేస్తాను, దీన్ని అటుపక్కనే ఉంచేస్తాను. ఇంకా ఈ మొక్కలు అయితే రాలేదు, ఇది చాలా ఉన్నాయి, ఇందులో ఒక 4 ఉన్నాయి. ఇదైతే పెద్ద మొక్కను, కానీ అందులో అయితే ఒకటి వచ్చింది. చూద్దాము, ఇంకో మొక్క కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఉంది మన గార్డెన్లో, ఇందులో అయితే బర్డ్స్ అనేది రాలేదు. చెక్ చేశాను, ఇక్కడ ఎక్కడ వినలేవు, అదంతా నాటుకుంది. ఇంకో మొక్క ఉంది, అందులో వచ్చే చూపిస్తాను. చూడండి మన గార్డెన్ అయితే ఇంకా మొక్కలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు చూపిస్తాను, ఇక్కడ ఒకటి ఉంది. ఇది ప్రూనింగ్ చేసినప్పుడల్లా నేను కొమ్మల్ని పడేయకుండా ఎక్కడో చోట గుచ్చేస్తానండి. తర్వాత ఇప్పుడు ఇంకా చూపిస్తాను, ఇక్కడ కొన్ని మొక్కలు ఉంచుకున్నాను. ఇవి కూడా సారీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనకి ఇది చాలా పాత మొక్కను, అంటే 2 ఇయర్స్ బ్యాక్ అవుతుంది ఇవన్నీ. ఇది కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది, మనకి టైల్స్ పెట్టినప్పుడు ఇట్లా కటింగ్స్ అన్ని కట్ అయిపోయినాయి, చాలా కట్ అయిపోయినాయి. ఇందులో కూడా రాలేదు మనకి బర్డ్స్ అయితే. ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా,
ఈ దీంట్లో అయితే ఇది కూడా పాత మొక్కను, ఇది 3 ఇయర్స్ మొక్క. ఆ బడ్స్ అయితే అక్కడ లాస్ట్ చివరిని వచ్చింది. కనిపించిందా చూడండి, చిన్న బడ్స్ వచ్చింది సరా, చిన్నగా వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ దీనిలో క్రాపు ఇంతమంది ఎప్పుడు రాలేదు. కానీ దీంట్లో కూడా ఇది కూడా చాలా 3 ఇయర్స్ మొక్క, దీంట్లో కూడా చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన గార్డెన్లో ఈ ప్రూనింగ్స్ని కట్ చేసినటువంటి వాటిని నేను ఇవి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మల్ని పడేయకుండా అక్కడ నాటుకున్నాను. ఈ విషయాన్ని ఇవి మీకు తెలియజేయాలి, అదేవిధంగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఎంతమంది గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారో, మీ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ బర్డ్స్ వచ్చాయో ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచండి, మన పర్యావరణాన్ని కాపాడండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్, సేవ్ నేచర్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.